నిర్మాత తల్లాడు శ్రీనివాస్ గారు, కో ప్రొడ్యూసర్ తల్లాడు సాయి కృష్ణ, హూ ఇస్ ది ఫోర్స్ బిహైండ్ దిస్ ప్రొడక్షన్, డైరెక్టర్ వివేకానంద విక్రాంత్, హీరో హీరోయిన్లు ఆయుష్, అను, నక్షత్ర, ఎవరో శోభన్ బాబు గారు ఉన్నారు, రవిరెడ్డి, రియా, అఖిల్, పవన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ ఆల్సో. కథా మాటలు శివకాకు, కెమెరా శివ రాథోడ్, ఆర్ఎస్ శ్రీశాంత్, సంగీతం రామ్ తవ, ఆఫ్ కోర్స్ పబ్లిసిటీ డిజైన్స్ రాహుల్, శ్యామ్ వీరవల్లి, రాజేష్ బచ్చు. దీన్ని ఒక దీక్షగా తీసుకొని, ఒక యజ్ఞంగా తీసుకొని దీన్ని అందరి ముందు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి పేరుతోనే పేరే కాకుండా దానికి పెట్టిన పెట్టుబడికి పదింతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ, అందరికీ వాళ్ళకి ఇది వాళ్ళ జీవితంలో ఒక 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 మైల్ స్టోన్లా నిలబడి వాళ్ళకి ఒక చక్కటి జీవితాన్ని ప్రసాదించాలని, వాళ్ళకి ఒక మార్గదర్శకం చేయాలని ఈ సినిమా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కారణం ఆఫ్కోర్స్ ఆయుష్ కూడా. భరణి గారికి తెలుసు, ఆయుష్ నాకు బిడ్డలాంటి వాడు, బట్ నా తమ్ముడు కొడుకు, నా బిడ్డేవాడు, వాడు నాతోని నా దగ్గర పెరిగాడు. సో నాకు నా బిడ్డేవాడు. సో పిల్లల భవిష్యత్తు చూడాలని, పిల్లలు తండ్రులను మించిన తనయులు కావాలని కోరుకోవడం అనేది ప్రతి తండ్రి తాలూకా కోరిక అయి ఉంటుంది. సో నటుడుగా భరణి గారు చెప్పినట్టు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు భరణి గారు చెప్పినట్టుగా, వ్యక్తిగా వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తనకొకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దానికి ఇంతమంది దక్షత గల టెక్నీషియన్స్ ఉన్నారు. సో అది జరుగుతుందనే నమ్మకం, పూర్తి నమ్మకం నాకుంది. పోస్టర్ రిలీజ్ కాబట్టి మనసులో ఉన్న మాటలు కొంతవరకే చెప్పగలుగుతున్నాను. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీతో మిగతా డీటెయిల్డ్గా మాట్లాడతాను. భరణి గారు టెక్నీషియన్స్ గురించి అంత బాగా చెప్పారు అంటే దక్షత గల వ్యక్తి ఆయన. ఆయన మంచి టెక్నీషియనే కాదు, మంచి నటుడు కూడా, మనందరికీ తెలిసిందే అది. ఆయన మార్కులు వేశాడంటే అది 100కి 100 మార్కులు వేశాడంటే దాని అర్థం అతను అంత అంత దక్షత గలవాడనే అర్థం. సో అతని జడ్జిమెంట్ కూడా కరెక్ట్ అవుతుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ఇద్దరం మా ఆయుష్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను చెప్పా ఇట్లా, అంటే తనకి చాలామంది తనకి శ్రేయోభిలాషులు ఉన్నారు, తనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు సినిమాల్లో కూడా. కాబట్టి ఆయన మీరు ఎలా చేశారో అలాగే అతను కూడా చేస్తాడు, బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వండి, అతనికి బాగా మంచిదే కదా. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ ఎక్సలెంట్, వాళ్ళంతా టాలెంటెడ్ అని. సో మీరందరూ టాలెంటెడ్ అంతా మీ టాలెంట్తో నది పుట్టేటప్పుడు ఒక్కొక్క చుక్క చుక్క చుక్కగా పుడుతుంది. ప్రవాహంలో వచ్చి 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 సముద్రం చేరేలోగా మహానదులు అవుతాయి, పుణ్యనదులు అవుతాయి. సో అలాగే వీళ్ళందరూ చుక్క చుక్కగా చేరి ఆ ప్రయాణంలో మహానది కావాలని, పుణ్యనది కావాలని, డబ్బులు సంపాదించే గొప్ప ఒక యూనిట్ కావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించే మంచి యూనిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.